హాయ్ అండి నమస్తే డి కామేశ్వరి గారు రచించిన జీవితం చేజారనీయకు వాళ్ళ విద్య పుట్టింటికి వచ్చేసిందటే కాలేజీ నుంచి వచ్చి నిర్మల కాఫీ తాగుతూ ఉండగా తల్లి చెప్పిన వార్త అది వచ్చిందా వచ్చేసిందా ఒక్క అక్షరంతో ఆ మాటలో అర్థాలు మారిపోతాయి వచ్చింది అంటే మళ్ళీ వెళుతుంది వచ్చేసింది అంటే ఏదో జరిగి వచ్చేసిందా అడక్కపోయినా తల్లి చెప్తుంది అని తెలుసు కనుక మౌనంగా కాఫీ తాగుతూ ఉండిపోయింది నిర్మల పెళ్ళైన దగ్గర నుంచి ఆ అమ్మాయికి ముగుడికి అస్సలు పడలేదట ఆ అత్తవారు మహామూర్ఖులట రోజుల్లోనూ కోడలంటే అత్తింట అణిగి మణిగి పడుండాలి అనుకునే రకాలట కనీసం అల్లుడైనా మంచివాడైతే చూసి చూడనట్టు ఊరుకునేవాళ్ళం చూస్తూ చూస్తూ పిల్లను చంపుకుంటామా కాపురం లేకపోతే పేడా పోయింది మా పిల్ల మాకు బరువా అంది వాళ్ళమ్మ తల్లి చెప్పుకుపోతుంది మొగుడో కాపురం లేకపోతే పోయింది మా పిల్ల మాకు బరువా అనే స్థితికి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదిగారంటే స్త్రీ జాతి పురోగమనానికి నాంది పలుకుతుంది అనుకోవాలా ఒకసారి పెళ్లి చేసి పంపాక కష్టమో నష్టమో చావో బతుకో అత్తింట్లో అని పెళ్ళవగానే ఆడపిల్లల్ని దానితో జమకట్టి పట్టించుకోకుండా వదిలేసే తల్లిదండ్రులు తమ పరువు ప్రతిష్టలను పక్కన పెట్టి ఆడపిల్లని ఆదుకోవడానికి పర్యవసానం ఎలా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారంటే నిజంగా సంతోషించదగిన విషయమే కానీ ఏమిటో ఈ కాలం పెళ్లిళ్ళు కాపురాలు పెళ్ళయ్యే వరకు కాలేదన్న చింత అయ్యాక కాపురాలు ఎలా ఉంటాయో అన్న దిగులు చూస్తూ ఊరుకోలేరు కదా తల్లిదండ్రులు ఇది వరకటి రోజులే నయమేమో దాని అదృష్టం ఇంతేనని ఓ ఏడ్పు ఏడ్చి ఊరుకునేవారు తల్లి చాదస్తంగా గొణుగుతూ లోపలకు వెళ్ళింది నిర్మల వాలుకుచ్చిలో వెనక్కి వాలి నెట్టూచింది విద్య తన స్టూడెంటు కిందటేడు బిఏ అయి ఈ ఏడాది ఎంఏ ఎకనమిక్స్లో చేరింది యూనివర్సిటీలో తన స్టూడెంటే కాకుండా తమకు రెండేళ్ల అవతల ఇళ్లే అవడంతో మేడం అంటూ చనువుగా ఇంటికి వస్తూ పోతూ కబుర్లు చెప్పేది తన తల్లికి వాళ్ళ అమ్మగారికి పరిచయాలు పెరిగి కుటుంబ స్నేహితులయ్యారు విద్య చలాకీ అయిన పిల్ల ఈ కాలం పిల్లలకు ప్రతీక ఆమె పెద్ద కళ్ళల్లో విజ్ఞానం చురుకుదనంతో పాటు పంతం పౌరుషం కనపడేవి ఆ పెదవి వంపులో పట్టుదల కనిపించేది విద్య పెద్ద అందగత్తేమీ కాదు కానీ స్మార్ట్గా చలాకీగా గలగల మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ తన ఉనికి అందరూ గుర్తించేటట్టు చేసుకునేది గోధుమ రంగుతో ఐదు రెండు పొడుగుతో సన్నగా కత్తిరించిన జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని కనుబొమ్మలు ట్రిమ్గా షేప్ చేసుకుని క్రీమ్లు లిప్స్టిక్లతో అందాన్ని మెరుగుదిద్దుకుని సల్వార్ కమీజ్లు రకరకాల చీరలు జీన్స్ ప్యాంట్స్ ఈ కాలం కాస్త కలవారి అమ్మాయిలు ఎలా ఉంటారో అలా ఉండేది ఇద్దరు మగపిల్లల తరువాత ఆడపిల్లగా చిన్నప్పటి నుంచి ముద్దుగా పెరిగింది తండ్రి ఇంజనీర్ ఆస్తిపాస్తులు ఉన్నవారు అంతస్తు హోదా ఉన్నవారు కనుక ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగింది ఇవాళ సినిమాకి వెళ్ళాలి డాడీ అంటే ఆయన పనులన్నీ మానుకుని వేళకు ఇంటికి రావాల్సిందే ఈ సెలవులకి ఊటీ వెళ్దాం డాడీ అంటే పాది ప్రయాణం అయ్యేవారు ఎవరినన్నా డిన్నర్కి పిలవాలంటే కూతురుకి చెప్పాలి కూతురు చెప్పిన మెనూ ఉండాలి ఫర్నిచర్ పాదపడిపోయింది మాచాలి డాడీ అని కొనే వరకు ప్రాణాలు తీసి కొనిపించేది సరే చీరలు చెప్పులు బ్యాగులు గాజులు అలాంటి కోరికలకి అంతే లేదు అవి తీర్చడం పెద్ద కష్టమని వాళ్ళెప్పుడూ అనుకోలేదు తల్లిదండ్రులు కూతుర్ని ఎంత గారాబంగా చూడని మరీ విచ్చలవిడిగా వదిలేనందుకు మెచ్చుకోవాలి బాయ్ ఫ్రెండ్స్ వాళ్లతో సినిమాలు పార్టీలు అంటూ తిరగడం మాత్రం లేదు ముందు నుంచి కాన్వెంటు తర్వాత ఉమెన్స్ కాలేజీలో చదవడం వల్ల మగపిల్లలతో పరిచయానికి అంత ఆస్కారం లేదు ఎక్కడికి వెళ్ళినా కూతుర్ని ఒక్కతనే పంపకుండా అందరూ వెళ్ళేవారు లేదంటే అన్నలైనా వెంట ఉండేవారు విద్య మంచి మాటకారి దానికి తోడు తెలివితేటలు ఉన్నాయేమో ఏ సబ్జెక్టు గురించైనా బాగా చర్చించేది వాదించేది వాళ్ళు ఈ ఊరు వచ్చిన మూడేళ్లలో స్టూడెంటు లెక్చరరు బంధం నుంచి స్నేహితుల్లా మారారుతాము కలిసి సినిమాలకు వెళ్ళడం షాపింగ్లకు వెళ్ళడం రకరకాల పుస్తకాలు చదివి వాదించుకోవడం మంచి కాలక్షేపంగా మారింది తన ఒంటరి జీవితంలో విద్య విద్య బిఏ ఫైనల్లో ఉన్నప్పటి నుంచి విద్య అమ్మగారు పెళ్లి సంబంధాలు చూడమని పోరడం మొదలుపెట్టింది ఇంకా ఇరవై ఏళ్ళేగా ఎంఏ కూడా కానీ చూద్దాం తొందరేందుకు అనేవారాయన ఇప్పుడు ఆరంభిస్తే ఆ వేళకి కుదురుతుంది మంచి సంబంధం దొరకొద్దు అని వేధించేదావిడ ఇరుగు పొరుగు బంధువులు ఎవరు ఏ సంబంధం చెబితే అది చూసొచ్చేదావిడ ఉత్తరాలు రాయించేది జాతకాలు ఫోటోలు తెప్పించేది అన్నింటికీ ఏదో ఒక వంక పెట్టేది అబ్బాయి పొట్టని రంగు తక్కువని చదువు తక్కువని ఆస్తి లేదని ఇలా ఆవిడే మూడొంతులు నచ్చక తిరగొట్టేది ఆ మిగిలిన ఒకటి రెండు ఫోటోలకు విద్య ఈ వంక ఆ వంక పెట్టి రిజెక్ట్ చేసి పారేసేది జాగ్రత్త ఇలా ప్రతి సంబంధానికి ఏదో వంకలు పెడితే వీళ్లకు ఎవ్వరూ నచ్చరు అన్న పేరు వస్తే తరువాత కుమారిగానే మిగిలిపోగలవు నవ్వుతూ అంది ఓసారి తను మరీ మంచిదంటే హాయిగా ఉద్యోగం చేసుకుంటూ నచ్చింది కట్టుకుంటూ ఇష్టమైంది తింటూ కేర్ ఫ్రీ జీవితం గడిపేస్తాను మీలాగా అంది విద్య నిర్లక్ష్యంగా నా హాయిని ఆదర్శంగా పెట్టుకోకు తల్లి అనుకుంది తను నిట్టూచి ఆ మాట ఎందుకో పైకనలేకపోయింది నా ఎమ్మె అయితే గానీ చేసుకోనంటే ఆ మాట అంటే అమ్మ వినదు ఇలా నచ్చలేదని చెప్పేస్తూ ఉంటే ఎలాగూ ఉండదు అంది నవ్వుతూ విద్య ఎమ్ఏ ఫైనల్ ఇయర్లో ఉండగా ఓ సంబంధం అందరికీ అన్ని విధాలా నచ్చింది అబ్బాయి ఇంజనీరు ఓ కంపెనీలో పెద్ద జీతంతో పనిచేస్తున్నాడు తండ్రికి బోలెడాస్తి రెండు మూడు ఇళ్ళు ఉన్నాయి ఇద్దరు కొడుకుల్లో ఇతను రెండోవాడు ఒక కూతురికి పెళ్ళైపోయింది బాదరబందీలు లేవు పరీక్షలైతే గానీ చేసుకోను అని విద్య గోల పెడుతున్నా చూసి వెళ్ళని నచ్చిందంటే అయ్యే వరకు ఆగమనొచ్చు పెళ్ళైతే మాత్రం చదవకూడదా ఇంకా ఆరు నెలలేగా ఉంది మంచి సంబంధం అంటూ నచ్చ చెప్పి చూపులు అరేంజ్ చేశారు చూపుల నాడు విద్య బలవంతం పెడితే తను వెళ్ళింది అబ్బాయి పెద్ద అందగాడు కాకపోయినా చామన రంగులో కనుముక్కు తీరు బాగానే ఉంది పెద్ద పొడుగరి కాకపోయినా విద్య హైట్కి సరిపోతాడు అతన్ని చూస్తే అంత మాటకారి కాదనిపించింది అడిగిన వాటికి ముక్తసరిగా సమాధానాలు చెప్పాడు తప్ప ఈ కాలం వాళ్లల్లా మాటలు కలపలేదు తండ్రి మాత్రం వంటొచ్చా పాటొచ్చా అంటూ పాతకాలం వాడిలా ప్రశ్నలు వేశాడు తల్లి ఛాదస్తంగా పాడు ఏదో ఒకటి పాడు అంటూ పదిసార్లు అడిగింది నాకు పాట రాదు అని తెగేసి విద్య చెప్పాక ఊరుకుందావిడ అన్నీ బాగానే ఉన్నాయి కానీ అతని ముఖంలో దరహాసం అస్సలు కనపడలేదు ఫెలో కాదు కదా అనిపించింది తనకి విద్యని అతను ఏమీ పలకరించలేదు ఈ కాలం వాళ్లలా మాటలు కలిపి ఏదో అడగాలన్న తాపత్రయం కనపడలేదు విద్యకి అది నచ్చినట్టు లేదు కాస్త డిజపాయింట్ అయిందేమో అనిపించింది ఉత్తరం రాస్తామంటూ వెళ్ళారు వాళ్ళు ఏం విద్య అబ్బాయి నచ్చకపోవడానికేముంది మూడు వేలు జీతం బోర్డు ఇళ్ళు నగలు ఈ అబ్బాయికి తండ్రి హైదరాబాద్లో ఫ్లాట్ కొనిచ్చాడట మురిసిపోతూ అంది తల్లి మొహం ముంగిలా పెట్టు కూర్చున్నాడేమిటి నవ్వితే నవరత్నాలు రాలిపోతాయేమో అన్నట్టు నోరు బిగించుకుని కూర్చున్నాడు అంది విద్య నచ్చింది నచ్చంది ఏం చెప్పలేదు అంత జాలీ ఫెలోలా లేడు ముభావంగా మాట్లాడాడు విద్య పెద్దన్నయ్య అన్నాడు అతని తీరే అంతనుకుంటాను అంతా మన విద్యలా వాగుతారా నవ్వుతూ అన్నాడు తండ్రి మొత్తంగా పెద్దగా అడ్డు చెప్పడానికి ఎవరికీ ఏవంగా కనబడలేదు కనపడలేదు ఉత్తరం కోసం ఆరాటంగా చూశారు వారం రోజుల తరువాత పిల్ల నచ్చింది మాకే బోలెడుంది కట్నం అక్కర్లేదు మా హోదాకి తగ్గట్టు పెళ్లి బాగా చేయాలి అంటూ రాశారు అంత మంచి సంబంధం కట్నం కూడా వద్దని చేసుకుంటున్నారో అని అంతా సభ్రపడ్డారు ఆంటీ మీరేమంటారు అతన్ని చూశారుగా ఫ్రాంక్గా మీ అభిప్రాయం చెప్పండి అంటూ వచ్చింది ఓ సాయంకాలం తను తడబడింది ఏం చెప్పాలో తెలియక నిజం చెప్పాలంటే అతని మోహం చూడగానే ఎందుకో డిజప్పాయింట్ అయింది తను ఫలానా కారణమని చెప్పలేదు కానీ చూడగానే ఎందుకు ఇంప్రెస్ కాలేదు అందం గురించి కాదు అతనిలో ఫ్రెండ్లీనెస్ సౌమ్యత అందరితో సరదాగా కలిసిపోయే మనస్తత్వం లేదనిపించింది కేవలం తన ఊహ అపోహేమో పెళ్లి కొడుకు కాస్త బిగించుకుని కూర్చున్నాడేమో పెళ్ళైతే విద్య కంపెనీలో ఇలా ఉండకపోవచ్చు బాగుంది చేసుకునేదనివి నువ్వా నేనా నాకు నచ్చటమేమిటి అంది నవ్వేసి తను అది కాదాంటీ అతన్ని చూస్తే ఎందుకో టైప్ అనిపించింది బాబోయ్ అందం లేకపోతే లేదు డబ్బు లేకపోతే లేదు కానీ లైఫ్ సీరియస్ అయితే మాత్రం నేను భరించలేను బతికిన నాలుగు రోజులు నవ్వుతూ బతకాలి మీ వాళ్లతో చెప్పావా సందేహం నీ మొహం చూపుల్లో చూసిన అరగంటలో ఏం తెలిసిపోయింది బొత్తిగా పరిచయం లేని వాళ్లతో అందులో చూపుల్లో మొదటిసారి ఏం మాట్లాడేస్తారు పిచ్చనుమానాలు నువ్వు అంటూ అంతా కేకలేశారంటీ అంది విద్య ఏం చెప్పాలో చెబితే విద్య డిజప్పాయింట్ అవుతుందేమో తనేదన్నా అంటే తన మీద నమ్మకంతో ఈ సంబంధం వద్దంటుందేమో చిన్న విషయాన్ని తామిద్దరూ కొండంత చేస్తున్నారేమో అన్న అనుమానంతో ఇలా అందరిని తెలిస్తే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారో అనే సందిగ్ధంలో ఏమీ చెప్పలేకపోయాను నేనేం చెప్పను విద్య నాకు అతను సీరియస్ టైప్ పనిపించాడు కానీ మీ వాళ్ళు అన్నట్టు కొందరు అంత తొందరగా కొత్త వాళ్లతో కలవరు రేపు నీ కంపెనీలో మామూలుగా ఉంటాడేమో మంచి సంబంధం ఏమాత్రం దానికోసం వదులుకోవడం అవివేకమేమో అన్నాను ఎటూ తేల్చకుండా ఆంటీ చక్కగా లాగా మన దేశంలోనూ కోటింగ్ పీరియడ్ ఉంటే ఇలాంటి విషయాలు ముందే తెలుసుకోవచ్చు అలాంటి సదుపాయాలు మనకు లేవు అంత దైవాధీనం సిరీస్ లక్ మీద డిపెండ్ అవుతాయి మన పెళ్ళిళ్ళు నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు మీరేదైనా సలహా ఇస్తారేమో అని ఇలా వచ్చాను అంది ఆమెలో సంఘర్షణ అర్థమైంది తనకు కానీ తను మాత్రం ఏం చెప్పగలదు మొత్తానికి అందరూ కలిసి విద్యను ఒప్పించారు చదువు పరీక్షలు అని గోల పెట్టింది విద్య ఆ అబ్బాయి పెళ్ళయ్యాక నెల రోజుల్లో ఏదో ట్రైనింగ్కి జర్మనీ వెళ్తాడట ఆరు నెలలు అతను తిరిగి వేళకి నీ పరీక్షలు ఎలాగూ అవుతాయి అతనున్న ఒక నెల రెండు నెలలు ఎలాగో మేనేజ్ చేయొచ్చు తర్వాత మంచి ముహూర్తాలు లేవు పెళ్లి చేసి పంపాలి అని వాళ్ళ ఉద్దేశం అంటూ బలవంతంగానే ఒప్పించారు విద్యని అక్టోబర్లో విద్య పెళ్లి జరిగిపోయింది కట్నం పుచ్చుకోలేదని పెళ్లి ఏర్పాట్లు ఘనంగానే చేశారు ఆడపల్లివారు మంచి కేటరింగ్ కంపెనీకి భోజనాలకి కాంట్రాక్ట్ ఇచ్చారు మగపెళ్లివారికి మంచి హోటల్ రూమ్లు బుక్ చేశారు వేడి నీళ్లు చన్నీళ్లు టేబుల్ మీల్స్ పూట పూట రకరకాల పిండి వంటలతో భోజనాలు అంతా ఆర్భాటంగానే ఖర్చు పెట్టారు మగపెళ్లివారికి ఖరీదైన చీరలు బట్టలు పెట్టారు ఆనవాయితీగా అబ్బాయికి పెట్టాల్సిన వెండి కంచం చెంబు వాచి ఉంగరం లాంటివన్నీ ఇచ్చారు విద్య చీరలు నగలకి కాక అరవై ఐదు వేలు ఖర్చు పెట్టారు కానీ పెళ్లిలో మగపెళ్లివారి మొహాలు విడలేదు మూతులు ముడుచుకున్నారు చేసిన ఏర్పాట్లు వాళ్లకు చాలలేదని ఆడపల్లివారు అనుకున్నారు మా తాహ తింటే ఇంకేం చేయాలని వాళ్ళ ఉద్దేశం విద్య అమ్మగారు గొనుక్కుంది కాఫీకి రండి టిఫిన్కి రండి భోజనానికి రండి అంటూ ప్రతి మాట బొట్టు పెట్టి పిలవలేదని మాకు పెట్టుపోతల కంటే మర్యాదలు ముఖ్యమని మగపెళ్లివారు గొనగడంతో అది ఆడపల్లివారికి చేరింది ఈ కాలంలోనూ ప్రతిదానికి బొట్లు పెట్టి పిలవడాలు అది ఏమిటి ఛాదస్తాలు అని ఆడపల్లివారు విసుక్కున్నారు కట్నం వద్దన్నాం కదా అత్త ఆడపడుచు లాంఛనాలు కనీసం వెయ్యి నూట పదహారులైనా ఇస్తారనుకున్నాం ముష్టి నూట పదహారులు ఇస్తారా ఈ పట్టు చీరలు మేము పండగలకే కొనుక్కున్నాం పెళ్లికి కాస్త ఖరీదు పెట్టరా కట్నం వద్దన్నాగా అసలు వీళ్ళకి అచ్చటం ముచ్చట తెలియదా వియ్యపురాలికి మొహం కడిగించి వెండి బొట్టు పెట్టన్నా ఇవ్వద్దు అని మధ్యవర్తుల దగ్గర అన్నారు ముందు మాకేమీ వద్దనడమేందుకు తరువాత మేము ఇచ్చినవి సరిపోవు అని గొడవడం ఏమిటి ఏం కావాలో ముందే అడగాల్సింది మీ మోహాలకు కడగడం ఈ పాత చింతకాయ అలవాట్లు ఇంకా అని ఆడపిల్లివారు ఏసడించుకున్నారు వేడుకలు పెళ్లిలా కాకపోతే రోజు మాత్రం వస్తాయా అచ్చట ముచ్చట ఈ రెండు రోజులేగా అని మగపెళ్లివారు ఎగిరిపడ్డారు వీళ్ళ మధ్య మాటలు విసుర్లు దిప్పుకోవడాలు మూతి ముడుచుకోవడాలు జరిగాయని తల్లి చెబుతుంటే నిరాసక్తంగా విందితను పెళ్లిపేటల మీద మాత్రం విద్య పక్కన అతన్ని చూస్తే ఎందుకో సంతృప్తిగా మాత్రం లేదు తనకి పెళ్ళయింది విద్య తండ్రి హనీమూన్కి వెళ్ళండి అన్నాడు తనకు లేదని విద్యను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లి గృహప్రవేశం పార్టీ అది కాగానే హైదరాబాద్ వెళ్ళిపోతామని చెప్పాడు అల్లుడు గృహప్రవేశానికి వాళ్ళని రమ్మని వాళ్ళు పిలవలేదు పిలవకుండా మేము ఎలా వెళ్తామని గింజుకున్నారు ఎవరూ రాకపోతే నేను వెళ్ళను అని విద్య మొండికేస్తే ఆఖరికి వెంట అన్న వెళ్ళాడు పెళ్ళయ్యాక దీపావళి పండగకు వచ్చింది విద్య భర్తతో అతను ఫారిన్ ప్రయాణానికి వీసా ఇంకా రాలేదట మొదటి పండగ రమ్మని చాలాసార్లు ఫోన్ చేస్తే గానీ అతను రాలేదట ఆఖరికి ఎలాగో వచ్చారని అంతా సంతోషించారు పెద్ద చదువు అని గోల పెట్టావు పెళ్ళి కాంగానే ఆ మాటే మర్చిపోయావు డిస్కంటిన్యూ చేస్తున్నావేమిటి తను నవ్వుతూ అంది విద్యతో ఈయన ఇంకా వెళ్ళలేదు నాకు క్లాసులు పోతున్నాయంటే మరేమీ పర్వాలేదు ప్రైవేటుగా చదవచ్చు అంటున్నారు అంది కాస్త బాధగా కొత్త మోజులో భార్యను వదల్లేక వద్దంటున్నాడేమో అనుకుంది కానీ కొత్త పెళ్లి కూతురు మొహంలో ఉండాల్సిన వెలుగు కళ సంతోషం లాంటివి ఏమీ కనబడలేదు విద్య మొహంలో అదోలా డల్లగా ఉందనిపించింది విద్య ఏమన్నా చెప్తుందేమో అని చూసింది కానీ ఆమె ఉన్నదే రెండు రోజులు మళ్లీ కలుసుకుని తీరిగ్గా మాట్లాడుకునే టైం లేకపోయింది అసలు పెళ్లైన మూడు నెలలకే విద్య పుట్టింటికి వచ్చేసింది అన్నమాట వినగానే ఏదో ముందే తెలిసి నిజంలా అనిపించింది నిర్మలకు ఎందుకో ముందు నుంచి అపశృతే పలికింది తన మనసు అనుకుంది విద్య అడిగినప్పుడు ఫ్రాంక్గా తన అభిప్రాయం చెప్పుంటే తన మీద నమ్మకంతో గౌరవంతో ఈ పెళ్లి చేసుకునేది కాదేమో కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక పట్టుమని మూడు నెలలు కాపురం చేయకుండా ఇలా జరిగిందంటే ఇంకా విద్య జీవితం ఏమవుతుంది విద్య తల్లిదండ్రులు ఆవేశంలో ఈ విషయం లోతుగా ఆలోచించటం లేదు అనుకుంది నిర్మల ఆఫ్ ఆల్ ద పీపుల్ తను ఇలా ఆలోచించడం తమాషాగా అనిపించింది ఆమెకే కాలం ఎన్ని మార్పులు తెస్తుంది మనుషుల్లోనే కాదు ఆలోచనల్లో ఆచరణల్లో కూడా విద్య ఏం చేస్తున్నావు విద్య వచ్చి నాలుగు రోజులైనా ఇంటికి రాలేదని ఆమె వచ్చే మూడ్లో లేదని గ్రహించిన నిర్మలయ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నాలుగు రోజులైంది వచ్చి మా ఇంటి రానే రానేలేదే ఏం తెలియనట్టే అడిగింది రెండాంటీ విద్య చప్పున మంచం మీద నుండి లేచి కూర్చుంది ఆమె గుండెల మీద ఇంగ్లీష్ నవల ఉంది ఆమె పుస్తకం చదవడం లేదని ఏదో ఆలోచిస్తుందని గ్రహించింది నిర్మల రావాలనే అనుకున్నానంటి ఏమిటో మూడ్ బాగలేదు శుష్కహాసం చేశా విద్య ఎలా బాగుంటుందమ్మా నిర్మల మాయదారి పెళ్లి చేసి దాని గొంతు కోసం మీ అమ్మగారు అంతా చెప్పే ఉంటారు నీకు కళకళ్ళాడుతూ వెళ్ళిన పిల్ల మూడు నెలలకే పీనుగులా తయారై వచ్చింది చూస్తున్నావుగా అంది విద్య తల్లి కళ్ళొత్తుకుంటూ విద్య కళ్ళు వాల్చుకుంది నిజమే విద్య చాలా చిక్కింది బొగ్గల్లో నునుపు మాయమయ్యింది కళ్ళ కింద నల్ల చారలు ఆమె మొహంలో దరహాసమే లేదు అమ్మ ఏదో చెప్పింది రండి అసలు ఏం జరిగింది అంది నిర్మల ఏం జరగలేదని అడుగు తల్లి పిల్లవాడు చదువుకున్నవాడు మంచి ఉద్యోగం ఆస్తిపాస్తులున్నాయని మురిసిపోయాం వీళ్ళలాంటి పదిహేనో శతాబ్దపు బుద్ధులున్న వాళ్ళని గ్రహించలేకపోయాం పోని అతమావలంటే పాతకాలం వాళ్ళు అని సరిపెట్టుకోవచ్చు కానీ ఎతగాడికే చూస్తే పెద్ద ఇంగ్లీష్ కంపెనీలో పని బుద్ధులు చూస్తే పిలక పెట్టుకుని పారాయణ చేసుకునే రకం ఓ అచ్చట ముచ్చట సరదా పాడు ఏమీ లేదు మా అమ్మ మా నాన్న అంటూ వాళ్ళు గీచిన గీటు దాటడు సరే ఇది వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ అత్తమామలు సేవ చేసుకుంటూ అక్కడే ఉండమంటాడట చదివిన చదువు చాలే ఇంకా చదివి ఉద్యోగాలు ఏం చేయనక్కర్లేదు నువ్వు చదువు మానే అంటాడట మీ వాళ్ళకి మంచి మర్యాదలు లేవు మా వాళ్లను పెళ్లిలో అవమానించారు అంటూ అస్తమానం దెప్పుతాడట ఓ సినిమా అంటే రానంటాడట ఫ్రెండ్స్ పార్టీలు అలాంటి సరదాలే లేవు ఇంటికి కావాల్సినవి నాలుగు ముచ్చటపడి కొనుక్కుందాం అంటే అక్కర్లేదు అవన్నీ మా ఇంట్లో ఉన్నాయి మళ్ళీ వేరే కొనడం ఎందుకు దండగా అంటాడట అదేం పిల్లాడమ్మా వాళ్ళ ఇంట్లో ఉంటే చచ్చాకిస్తారు గాని ఇప్పుడే ఇస్తారా వాళ్ళు ఇచ్చే వరకు ఇంట్లో ఏమీ లేకుండా ఉండాలా కొత్త కాపురం నాలుగు అమర్చుకోవాలి అని ఉండదు దీనికి అయ్యో రాత కొత్త పెళ్ళం ఆ మోజుంటే ఈ కాపురం ఇలా ఎందుకేడ్చేది మా రాధ దాని కర్మ ఒక్కగానొక్క పిల్లని భూప్రపంచాలో గాలించినట్టు వెతికి వెతికి వీళ్ళ మోహాన్ని కొట్టాం బంగారం లాంటి పిల్లను పిల్ల సుఖపడుతుంది అని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాం కాళ్ళ పారాణి ఆరకుండా పిల్ల తిరిగొచ్చింది పోదే పోని మా పిల్ల మాకు బరువా చూస్తూ చూస్తూ దాన్ని అక్కడ వదిలి చేతులారా చంపలేం దాని ప్రాణానికి సుఖం లేకపోయాక ఎందుక పెళ్ళి ఎందుక మొగుడు ఎవరేమనుకుంటారో అని మాకేం భయం లేదు వ్యధం లోకం కోసం పిల్లను బలిపెట్టాం పోని ఇంతటితో బయటపడ్డాం ఇంకా నాలుగు రోజులుంటే ఏ కడుపు వచ్చి దాని గొంతుకి ఊరి ఏదో చదువుకుంటుంది ఉద్యోగం చేసుకుని దాని బతుకది బతుకుతుంది అంతేగాని అలాంటి కాపురం దానికి అక్కర్లేదు ఆవిడ ఏకధాటిగా గుండెల్లో కాసి దుఃఖం అంతా వెళ్ళగక్కింది విద్య అలా కళ్ళు వాల్చుకుని కూర్చుంది తల్లి మాటలాపాక అమ్మ ఆంటీకి కాఫీ ఇవ్వమ్మా అంది తల్లి ఆపాలి అని కాబోలు ఆవిడ లోపలికి వెళ్ళాక నిర్మల విద్య భుజం మీద చేయివేసి విద్య నువ్వు తొందరపడలేదు కదా బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చావా అంది విద్య విసుగ్గా చెవులు మూసుకుని ఆంటీ ప్లీజ్ ఐ హేట్ టు ద టాక్ దిస్ సబ్జెక్ట్ ఎనీ మోర్ ఇట్స్ ఎ బ్యాడ్ డ్రీమ్ అది తలుచుకోవాలి అని లేదు అంది బాధగా ఓకే ఓకే నీకు చెప్పాలి అని లేకపోతే వద్దు హర్ట్ అయింది నిర్మల ఛ అది కాదాంటీ చెప్పుకోవడానికి మీకంటే ఆప్తులు నాకెవరున్నారు ఈ నెల రోజులుగా ఈ విషయం ఆలోచించి మాట్లాడి వాదించి విసిగిపోయాను ఈ టాపిక్ వస్తే నాకు ఆవేశం వస్తుంది నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను నిజంగా నా జీవితంలో ఈ పెళ్లి ఓ పీడకలాంటి అంది బేలగా విద్య ఏమని ఓదార్చాలో అర్థం కాక నిర్మల మెల్లగా ఆమె నొక్కింది ఓకే ఫర్గెట్ ఇట్ తర్వాత మాట్లాడుకుందాంలే అంది విద్య మోహంలో భావావేశ తీవ్రత తగ్గి మామూలయ్యింది అదేం లేదా నేనే వచ్చి మీకు అంతా చెప్పాలనుకున్నాను ఇంట్లో ఏడుపులు రాగాల మధ్య ఎవరికీ మనశ్శాంతి లేదు పరిస్థితి చల్లబడ్డాక రావచ్చని ఊరుకున్నాను అసలు గొడవలు ఎందుకు వచ్చాయి విద్య ఏ విషయంలో సానులయంగా అడిగింది నిర్మల ఏ విషయంలో రాలేదు అని అడగన్నాంటి ఆయన ఓ చదువుకున్న మూర్ఖుడు పద్దెనిమిదవ శతాబ్దంలో పుట్టవలసిన ఛాందసుడు ఇంత చదివి అంత పెద్ద ఉద్యోగం చేస్తున్న సంస్కారం లేని క్రూక్ నెత్తిమెదికి ముప్పై ఏళ్ళు వస్తున్న సొంత ఆలోచన లేకుండా అమ్మ కొంగు పట్టుకుని వేలాడే అర్పకుడు తను సుఖపడి ఇంకొకరిని సుఖపెట్టలేని సుఖపడితే చూడలేని మీన్ ఫెలో క్రికెట్ ఫెలో ఏ కోసానా సున్నితత్వం కానీ లాలిత్యం కానీ ఆ పదాలకు అర్థం తెలియని మూఢుడు ప్రేమ అనురాగం అనేవి ఇస్తే దొరుకుతాయని గ్రహించలేని స్టూపిడ్ అంతకంటే అతన్ని వర్ణించాలంటే ఐ హ్యావ్ నో వర్డ్స్ అంది ఆవేశంగా నువ్వు ప్రతిదాన్ని భూతత్వంలో చూడలేదు కదా చిన్న విషయాన్ని గోరంతులు చేసి ఆలోచించడం లేదు కదా నెమ్మదిగా అంది నిర్మల చిన్న విషయాలే ఆంటీ కానీ ఆ చిన్న విషయాలను పట్టుకుని సాగదీసి తెగే వరకు లాగి యువతలు వాళ్ళను హట్ చేసే శాడెస్ట్ టెంపర్మెంట్ని చిన్న విషయం అని ఎలా వదిలేయటం ఆంటీ ఇలాంటివి వినేవాళ్లకు చిన్న విషయాలుగానే కనబడతాయి కానీ అనుభవించే వాళ్ళకే అర్థమవుతాయి ఆమె గొంతు పట్టుకుంది నిజమే అనుభవించిన వారికే అర్థమవుతాయి ఆ విషయం తనకంటే ఎవరికి తెలుసు తెలుసు గనుకనే ఏదో చేయాలని తాపత్రయపడింది నిర్మల ఆంటీ కొత్తగా పెళ్ళైన జంట మొదటి రాత్రి మాట్లాడుకోవాల్సిన విషయాలు మీ వాళ్ళు పెళ్ళిలే మా వాళ్ళకి మర్యాదల సరిగా చేయలేదు మా అమ్మకి వదిలినికి చెల్లెలకి అలాంటి చీరలు పెడతారా భోజనాలకి వాటికి పిలవకుండా వచ్చి తింటారులే అన్నట్టు బుర్ర తిరుగుడుగా ప్రవర్తిస్తారా టేబుల్ మీల్స్ పిండి వంటలు చేస్తే మర్యాద అవుతుందా మేము ఉన్న రెండు రోజులు పెళ్లివారికి మర్యాదలు సరిగా చేయాలని తెలియదా మేమంటే ఏమిటో తెలుసా మా ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా మీ నాన్న లాంటి వారిని పది మందిని కొనగలం మేము మా ఇంట్లో ఉన్న నగలు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు మీరు కట్నం వద్దన్నామంటే డబ్బు వద్దన్నాం అల్లుడు హోదాకు తగ్గట్టు ఓ కారైనా ఇవ్వాలని తెలియదా మొదటి రాత్రి నవవధువుతో మాట్లాడవలసిన మాటలా ఇవాంటి ఆమె మనసు ఆనాడే విరిగిపోకుండా ఎలా ఉంటుంది ఈ మాటలు విని హనీమూన్కి వెళదామంటే సెలవులేదన్న మనిషి వాళ్ళింటికి గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం కామేశ్వర పెట్టడం అంటూ పదిహేను రోజులుండిపోయాడు రోజుకి ఒక పూజ చేస్తూ వాళ్ళ వేడుక మనం కాదను కానీ కొత్త భార్యని సరదాగా నాలుగు రోజులు తిప్పి తీసుకురావచ్చు కదా ఆ మాత్రం సరదా సున్నితత్వం తెలిసిన మనిషి అయితే మొదటి రాత్రి భార్య ఫీలింగ్స్ని హట్ చేస్తాడా మా వాళ్ళు మర్యాదలు సరిగా చేయకపోతే ఆ తప్పు నాదా అసలు వాళ్ళు మాత్రం మర్యాదలకు ఏ లోపం చేశారు హోటల్ రూమ్స్ కార్లు కాఫీలు టిఫిన్లు గ్రాండ్గా రిసెప్షన్ బట్టలు అవి అన్నీ చేశారు పాతకాలం పద్ధతులు ఆ మొహాలు కడగడాలు అవి మాకు తెలియవు అంతగా అవన్నీ జరగాలి అనుకున్నప్పుడు ముందే చెప్పి చేయించుకోవచ్చు కదా కట్నం వద్దన్నారంటే ఎనభై వేల కారు ఇవ్వాలన్నా అర్థం ఆ ఎనభై వేలు ఇచ్చి కట్నం ఇచ్చామని మేము గొప్పగా చెప్పుకుంటే సరిపోతుందిగా కారు ఎనభై పెళ్లి ఖర్చు యాభై నా నగలు చీరలు యాభై మా నాన్న మరీ లక్షాధికారా ఏదో ఒక్కతే కూతుర్ని అని తలకు మించి ఖర్చు పెట్టారు వాళ్ళకి అవన్నీ కావాలనుకున్నప్పుడు ముందే చెబితే మాకు తాహతుంటే చేసుకునేవాళ్ళం లేదంటే ఇంకో సంబంధం చూసుకునేవాళ్ళం ముందు గొప్పగా ఏమీ వద్దని తర్వాత ఈ సాధింపులేమిటి చదువు సంస్కారం ఉన్నవాళ్ళైతే ఇలాంటి చిన్నవాటికి కొత్త కోడల్ని ఇలా ట్రీట్ చేస్తారా అని నేను ఆవేశంగా దులిపేశాను ఆయన గారి మోహం చూడాలి మొదటి రోజే ఇలా మాట్లాడిన దానివి నువ్వేం కాపురం చేస్తావు ఆడదానికి అనుకో నేర్పలేదా మీ వాళ్ళు నీ ఆర్గ్యుమెంట్స్ నా దగ్గర కాదు మా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మా అన్నయ్య పెళ్లిలో ఇచ్చారు అడుగడుగున ఎంత మర్యాదలు చేశారు మీరు ఇలా అని తెలుసుంటే అసలు చేసుకునేవారం కాదు రుసరుసలాడుతూ అన్నారు మీరు ఇలా అని తెలుసుంటే మా వాళ్ళు చచ్చినా ఇచ్చేవారు కాదు అన్నా నేను మండి ఆంటీ అడుగడుగునా మీ వాళ్ళిలా మీ అమ్మలా మీ నాన్నలా అని చెప్తూ ఉంటే ఎలా భరించటం అందర్నీ వదులుకుని ఆశలు కలలు అన్నీ భర్త మీద నిలుపుకుని వెళ్ళిన నవ్వదు మనసు ఈ మాటలకు ఏమవుతుందో ఆలోచించండి అందులో చిన్నప్పటి నుంచి ఆడింది ఆట పాడింది పాటగా పెరిగానేమో వాళ్ళందరి తిరస్కారం సహించటం నా వల్ల కాలేదు కొత్త కొత్తగూడలు అత్తింటికి వచ్చిందన్న సంబరం లేకపోగా అందరూ నన్ను చూసి నేనేదో ఘోరాపరాధం చేసినట్టు మూతులు ముడుచుకునేవారు మాటకు ముందు మా పెద్దవియ్యాల వారు ఇంత ఘనంగా చేశారు అంత గొప్పగా చేశారు ఈ కారు మా పెద్దాడికి వాళ్ళిచ్చారు చిన్నాడికి కారు వస్తుంది అని కొనలేదు మాకేం లేదా పోదా ఏదో అత్తారిచ్చారంటే అదో సరదా ఇదిగో ఇప్పుడు కట్టుకున్న ఈ చీర పెద్దబ్బాయి పెళ్లికి మోహాలు కడిగించినప్పుడు పెట్టారు అప్పగింతలకి రెండు వేలు ఖరీదైన చీర పెట్టారు అంటూ సందు దొరికినప్పుడల్లా దెప్పి పొడిచేవారు ఆయన ఆ మాటలన్నీ వింటూ మోహం మార్చుకుని కూర్చునేవారు గదిలోకి రాగానే మళ్ళీ అవన్నీ అంటూ సాధించేవారు అసలు నేను కొత్త భార్య నన్నదే ఆయనకి లేనట్టు ఎన్నాళ్ల బట్టో కాపురం చేస్తున్నదాన్ని సాధించినట్టు సాధించేవారు తొలిదినాల్లో ఉండాల్సిన ఆ మోజన్నా ఉండేది కాదు ఆయనకి ప్రేమానురాగాలు లేకపోయినా ఉదయం లేవగానే భార్య కాఫీ తెచ్చివ్వాలి ఇద్దరు గదిలో కూర్చుని సరదాగా తాగాలి సాయంత్రం అలా షికారి వెళ్ళాలి ఓ మల్లెపూలు కొనాలి సాయంకాలం ఏ డాబా మీదో ఏకాంతంగా కూర్చోవాలి ఇలాంటి చిన్న కోరికలు సరదాలు కూడా లేవా మనిషికి పొద్దున్నే అమ్మ దగ్గర వంటింట్లో స్టవ్ దగ్గర కాఫీ తాగేవారు నేననే మనిషినే ఇంట్లో ఉన్నట్టు పట్టించుకునేవారు కాదెవ్వరు ఆ ఇంట్లో కాస్తో కూస్తో నాతో మాట్లాడిన మనిషి తోటికోడలు మాత్రమే ఆవిడ మాటల్లోనూ మాకంటే వాళ్ళు గొప్ప వాళ్ళని మాకంటే వాళ్ళు పెళ్లి బాగా చేశారు అన్న గర్వం కనబడేది మా అన్నయ్య రిసెప్షన్ అయిన వెంటనే వెళ్ళిపోయాడు వాడున్నంతసేపు వాడితో ఎవ్వరూ మాట్లాడలేదు ఆ ఉన్న ఒక్కరోజులేనే వాడి పరిస్థితి గ్రహించాడు వెళ్లేటప్పుడు పాపం చాలా ఫీలయ్యాడు విద్య ఏమిటోనే వీళ్ళ వరుస నాకు అర్థం కావడం లేదు బావైనా మాట్లాడడు ఏమిటో ఎలా గెటాన్ అవుతావో ఇక్కడ అన్నాడు దిగులుగా అసలే విరిగిన నా మనసు వాడలా అనగానే పట్టలేని దుఃఖం వచ్చింది వాళ్ళు ఎంచి ఎంచి పప్పులో కాలేశారు వెతికి వెతికి ఈ కొంపలో పడేశారు నన్ను అని దుఃఖం వచ్చింది వాడు వెళ్ళాక ఏడుస్తుంటే అనుణయించకపోగా ఎందుక ఏడుపు ఏదో ఈనాటికి నీ ఒక్కతవే కాపురానికి వచ్చినట్టు ఏడుస్తున్నావే అడవిలో ఉన్నట్టు దిగులు పడుతున్నావెందుకు పాపం అని హేళన చేశారు పెళ్ళైన పదిహేను రోజులకే నాలో సగం ఉత్సాహం ఉత్తేజం తగ్గిపోయాయి పెళ్ళైన పదిహేను రోజులకే జీవితం ఇంత నిస్సారం అనిపిస్తే ఆ కాపురం ఎంత మధురంగా సాగుతుందో ఎవ్వరూ చెప్పనక్కర్లేకుండానే అర్థమైంది ఆయన మనస్తత్వం చాలా వరకు అర్థమైంది ఈ కాలం మగవారిలా ఏ విషయంలోనూ ఆయనకు నవీనత అంత ఇష్టం లేదు భార్య అంటే ఇంట్లో అణిగిమణిగి ఉండాలి అనుకునే తత్వం చిన్న తప్పుల్ని సైతం క్షమించే ఔదార్యం ఆయనలో లేదు చెప్పిందే చెప్పి అనిందే అని యువతల వారిని ఎలా హట్ చేద్దామా అనే శాడిస్ట్ మెంటాలిటీ తల్లి తండ్రి అంటే గుడ్డి నమ్మకం వారు చెప్పిందే వేదమని వారు తప్పు చెప్పరు చెయ్యరు అనే మూఢ నమ్మకం మనకి వయసొచ్చింది మన ఆలోచనల తీరు వేరుగా ఉండొచ్చు అన్నింటిలోనూ తల్లిదండ్రులు అడుగుజాడల్లో నడవనవసరం లేదు తల్లిదండ్రుల్ని గౌరవించటం అంటే భార్యతో పడుకోవాలో వద్దో కూడా వాళ్ళు చెప్పక్కర్లేదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేని మనిషి ఆయన సరసం శృంగారం సున్నితత్వం లాలిత్యం అనే పదాలకి తావు లేదు భార్య అనేది లాలిస్తే కరిగిపోయి పాదాల మీద వాలుతుంది అన్న నిజం తెలియని చదువుకున్న అజ్ఞాని స్త్రీని గౌరవిస్తే ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి దేవుళ్లా కొలుస్తుంది అన్న నిజం గుర్తించలేని అవివేకి ఇవన్నీ ఆ పదిహేను రోజుల్లో ఏర్పడ్డ అభిప్రాయాలు నాకు కానీ ఏమోలో ఇక్కడి నుంచి వెళ్ళి మా సొంత కాపురం పెట్టాక ఇలా ఉండదేమో అన్న చిన్న ఆశతో ఆయన వెంట హైదరాబాద్ వెళ్ళాను లేకపోతే నుంచి అటే ఇంటికి పారిపోయి పారిపోయొచ్చేదానేమో విద్య ఆవేశంగా ఎగిరిపడుతున్న గుండెలతో అంది విద్య అతను అలా మాట్లాడుతున్నప్పుడు నీవు కాస్త సౌమ్యంగా నచ్చ చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా నీవు అతనితో సరిగా ఆర్గ్యూ చేస్తే అతనికి మరింత తిక్కరేగేదేమో నీవు అతను ఒంటరిగా ఉండగా సౌమ్యంగా నచ్చ చెప్పకపోయావా అంది నిర్మల ఎందుకు చెప్పలేదు మాకు ఈ పాత ఆచారాలు అవి తెలియక కొన్ని మర్యాదలు చేయలేదు మీ వాళ్ళని అవమానించాలనేం కాదు మా శక్తికి మించే పెళ్లి చేశారు కారు అది ఇంకా ఇవ్వలేరని చెప్పాను కానీ ఆయన వింటేనా తెలియకపోతే ఎవరినన్నా అడిగి చెయ్యాలి కారు ఇచ్చే తాహత లేనప్పుడు పెద్ద సంబంధాలకు ఎందుకు ఎగబడడం నీకెంతసేపు మీ వాళ్ళను సమర్థించుకోవడమే సరిపోతుంది అని మొండిగా వాదిస్తే ఏం చేయమంటారు మీకు తెలియదాంటి ఆయన తత్వం అలాంటిది విద్య విరక్తిగా అంది పోనీ హైదరాబాద్ వెళ్ళాకన్నా మారలేదా ఆ ఆశ నెల రోజుల్లో తేలిపోయిందంటే అసలు కాపురానికి వెళ్ళగానే డల్ అయిపోయాను అది వాళ్ల నాన్నగారిచ్చిన రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ ఇల్లు బాగానే ఉంది కానీ మాకెంతుంది అంతుంది అని గొప్పలు చెప్పుకునే మనిషి మూడు వేలు ఉద్యోగం చేస్తున్న పెద్ద మనిషి ఇల్లు ఓ గుమస్తాది కూడా అంత బీదగా ఉండదు కింద పరిపేసుకుని పడుకునేవారు కాబోలు ఓ మూల ఓ పక్క చుట్టతాడు కట్టి దానిమీద హ్యాంగర్స్కి బట్టలు ఓ గ్యాడ్రేజ్ టేబుల్ రెండు ఫోల్డింగ్ కుర్చీలు వంటింట్లో ఓ కెరస్నైల్ స్టవ్ రెండు మూడు డబ్బాలు ఇది ఆయన సంసారం అలాంటి కొంప ఎప్పుడూ చూడక ఆ ఇల్లు చూడగానే షాక్ అయ్యాను బాగా ఉన్నవాళ్ళు మంచి ఉద్యోగంలో ఉన్నవారు ఇల్లు చాలా మోడ్రన్గా టప్గా ఉంటుంది అనుకున్న నేను నీరు కారిపోయాను ఇదేమిటి ఇంట్లో ఫర్నిచర్ అది ఏమీ కొనలేదా అప్పుడే ఆ నెల బట్టి ఈ ఊళ్ళో ఉన్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నాను పెళ్ళయ్యాక మీ అత్తగారు ఇస్తారుగా వాళ్ళు ఏమిస్తారో ఇస్తారో చూసి మిగతావి కొనొచ్చు అన్నారు మా వాళ్ళు అయినా మా ఇంట్లో బోర్డు ఉన్నాయి రెండు ఫ్రిడ్జ్లు నాలుగు గ్యాడ్రేజ్లు రెండు మూడు రకాల సోఫా సెట్లు రెండు డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ నాకు అన్నయ్యకేగా మళ్ళీ ఎందుకు దండగా అన్నాడు గరంగా ఆ మనిషి మాటలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు వాళ్ళ ఇంట్లో ఉంటే ఇప్పుడే ఇచ్చేస్తారా అయినా తన కాపురానికి ఏం కావాలో ముచ్చటగా అన్నీ అమర్చుకోకుండా ఎవరో వేస్తారో అని ఎదురుచూడటమేమిటి మీ ఇంట్లో ఉంటే ఎక్కడున్నట్టేనా ఆ ఉన్నవాన్ని ఇప్పుడే ఇచ్చేయబోతున్నారా మీ వాళ్ళు అన్నాను ఒళ్ళు మండి మా అమ్మ వాళ్ళు ఏవిస్తారో చూసి మిగతా వేస్తానంది చిన్నపిల్లవాడు తల్లి ఐస్ క్రీమ్ కొనిపెడతాను అంటే పడే సంబరం గుర్తుకొచ్చింది మీ వాళ్ళేమీ సామాను కొనలేదా వెనక నుంచి పంపిస్తారా అత్తవారింటికి పంపినప్పుడే ఇవ్వాలట కదా ఆ మాటల్లో వెకిలితనం చూస్తే అసహ్యం అనిపించింది అమ్మ పదివేలు ఇస్తాను సామానికి మీకేం కావాలో కొనుక్కోండి మీరు హైదరాబాద్ వచ్చాక నేను వచ్చి నాలుగు కొని సర్దొస్తాను అంది ఆ మాట అప్పుడు ఆయనతో చెప్పాలనిపించకపోయినా అమ్మ ఎలాగూ వస్తుంది అప్పుడైనా చెప్పాలిగా అని చెప్పాను డబ్బిస్తే మనం కొనుక్కోలేమా ఏమిటి ఆవిడెందుకు మధ్యన అన్నారు మోహన్ చిట్లించి కూతురి కొత్త కాపురం ముచ్చట చూడాలని వస్తుందిలేండి అన్నాను ఓళ్ళు మండి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా మీ అమ్మ దగ్గర డబ్బు పుచ్చుగానే ఏం కొనకు మా వాళ్ళని అడిగి ఏం కొనమంటే అది కొంటాను అన్నారు నేను తెల్లబోయాను అదేమిటి మా వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నా సంసారానికి ఏం కావాలో కొనుక్కుంటాను మధ్య మీ వాళ్ళని అడగడం ఎందుకు అన్నాను తీవ్రంగా అంటే ఏమిటి పెద్దవాళ్ళని అడగడం తప్ప నీకు మీ అమ్మ ఎంతో మా వాళ్ళు నాకంతే అని ఎగిరారు పెద్దవాళ్ళు అంటే ఇలా అత్తవారు ఇచ్చిన డబ్బుతో ఏం కొనుక్కోవాలో కూడా వాళ్ళ పర్మిషన్ అడగాల నేను పెళ్ళాడింది మిమ్మల్ని మీ వాళ్ళతో కాపురం చేయటం లేదు ఇది నా ఇల్లు నా సంసారం నాకు నచ్చినవి నా టేస్ట్ ప్రకారం కొంటాను అన్నాను గట్టిగా కొత్త కాపురానికి ఇంట్లో అడుగు పెట్టగానే మా మధ్య జరిగిన సంభాషణ ఇదంటీ మీరు చెప్పండి ఆ పరిస్థితిలో ఏ భార్య అంతకంటే శాంతంగా ఉండగలదు నేను చదువుకున్నాను నాకు వ్యక్తిత్వం ఉంది అభిరుచులున్నాయి భర్త అంటే గౌరవం అత్తమామలంటే భక్తి ఉండాలి ఒప్పుకుంటాను కానీ చదువు సంజలేని పాతకాలం ఆడపిల్లల భర్త వెంట తల వంచుకుని వెళ్ళి మాటకు ఎదురాడకుండా పెట్టింది తిని ఒళ్ళెమ్మన్నప్పుడు ఇచ్చి చాకరీ చేసుకుంటే భర్తే దైవం అని నమ్మే ఆనాటి ఆడపిల్లని కాదు నా స్థితిలో మీరుంటే ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు నెలేసినట్టుగా అంది నిర్మల నిట్టూచింది ఆ స్థితి తనకంటే బాగా అర్థమవుతుంది ఆయన మోహం మార్చుకున్నారు ఆ రోజంతా నాతో మాట్లాడలేదు హోటల్ నుంచి క్యారియర్ పట్టుకొచ్చాడు ఎవరో కుర్రాడు ఉన్నది ఒకటే పరుపు అది మామూలుగా నవదంపతులకు ఎక్కువే కానీ మనసు విరిగిన నేను ఆయన రమ్మంటే గాని వెళ్ళకూడదని నా పెట్టెలో దుప్పటి కింద పరుచుకుని పిల్లో పెట్టుకుని పడుకున్నాను కింద అలవాటు లేక నిద్రపట్టక దొర్లాను ఆ మగమహారాజుకి రాత్రి పెళ్లం అవసరం వచ్చి పక్క మీదకి లాగారు మొగుడు గనక చచ్చినట్టు ఒళ్ళప్పగించాను కానీ నాకు ఏ అనుభూతి ముందు రోజు నుంచి కలగలేదు కలిగించాలి అని ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు అంత సరసం తెలిస్తే మా కాపురం ఇలా ఎందుకుంటుంది మర్నాడు ఉదయం లేస్తూనే ఈ హోటల్ తిండి తిని మొహం మొత్తింది సామాన్ తెస్తాను వంట మొదలుపెట్టు అన్నారు మిగిలిన కథ తరువా ఈ భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ